బిల్లో నెంబర్ 3ని రద్దు చేయాలంటూ, అదేవిధంగా ఆడవాళ్లకు ఉద్యోగాల విషయంలో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ ఈరోజు కవిత గారి ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ కవిత గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో పెద్ద ధర్నా అయితే నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మహిళల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది, ఉద్యోగాల విషయంలో చిన్నచూపు చూస్తుంది అనేది వాళ్ళు ఎలిగేషన్ చేస్తావు. ఇక్కడ ధర్నా కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. ముందుగా మన ముందు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మరి ఈ జీవో విషయంలో మరి పార్టీ ఏ స్టాండ్ తీసుకోబోతుంది అనేది వాళ్ళ విషయంలో తెలుసుకుంటారు సార్. జీవో నంబర్ 3 రద్దు చేయాలని, ఆడవాళ్ళకు ఉద్యోగాల విషయంలో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఇప్పుడు ధర్నా కూర్చున్నారు. సో ఏంటి సార్ దీని మోటివ్? ఏంటి మోటివ్ అంటే, ఈనాడు యావత్ తెలంగాణ ప్రాంతంలో పేదరికం చాలా ఎక్కువ. ఈ పేద ప్రతి ఇంట్లో కూడా ఒక మహిళ మనకు అక్కనో చెల్లెనో తల్లినో భార్యనో అందరు మహిళ ఉన్నారు కాబట్టి, అయినా కానీ వాళ్ళు చదువుకొని మరి ఈనాడు పోటీ పరీక్షల్లో కొంతమంది రాయలేకపోతున్నారు. మరి ఎవరైతే నగరాల్లో ఉంటున్నారో వారు పోటీ పరీక్ష కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమైన ఉన్నారు. అలాంటి వాళ్ళు పాస్ అయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. లేని ఎడల ఇంతకుముందు మరి అతను వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ రాకముందు మేము కూడా మహిళలకు 33% కొనసాగిస్తాం ఇస్తామని సగం చెప్పిన వ్యక్తులు రూలింగ్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 3 పట్టుకొచ్చేసి ఆ 33% కు లేకుండా చేసేసి చూస్తున్నాం. కాబట్టి మేము కోరేది ఏంటంటే, గతంలో మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు గోరని చూసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మేము 33% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజుల్లో పోలీస్ ఉద్యోగాల్లో హెల్త్ అండ్ నర్స్ కానీ టీచర్లు కానీ చాలా పెద్ద ఎత్తున 33% రిజర్వేషన్ ఆనాటి కేసీఆర్ గారికి దక్కించకుండా చూస్తున్నాము. అదే విధానం కొనసాగించాలి. లేనట్టయితే ఈనాడు మహిళా సోదరి పనులు ఇంత మహాశివరాత్రి ద్వారా ఇంట్లో కూర్చొని పూజలు చేసుకుని రోజున కూడా వాళ్ళు దాన్ని ఆ బాధను భరించలేక ఈ విధంగా రోడ్లపైకి వచ్చి వ్యక్తులు చూస్తున్నాము. కాబట్టి వీళ్ళు ఈ ప్రభుత్వం గ్యారంటీగా మళ్ళీ 33% కొనసాగించేసి పేదరికంలో ఉన్న మహిళల సోదరి పనులకు కూడా ఈనాడు వాళ్లకు అభివృద్ధి చెందే అవకాశం కల్పించాలి. మరి ఏ విధంగా భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేసినా కానీ ఈనాడు సంసారం ఉండడం బాగా కష్టమైపోతుంది. అలాంటిది వాళ్ళకు కూడా అవకాశం కల్పించేసి మరి పేదరికాన్ని నిర్మూలించే విధంగా ముందుకు సాగాలి. లేనట్టయితే ఈ జీవో నంబర్ 3 రద్దు చేయనట్టయితే గ్యారంటీ ఈ ఉద్యమ బాట పడే అవకాశాలు ఉన్నాయి. ఈనాడు కల్వకుంట్ల కవిత గారు మరి పేద మహిళల గురించి తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. దీంతో పాటు మధ్య రద్దు చేయకపోతే మాత్రం ఆ ఊకునే ప్రసక్తి లేదు. మహిళలు నిర్ణయించుకున్నట్టయితే గ్యారంటీ ఎంత పెద్ద ప్రభుత్వాలను దిగిరావాల్సిన విధంగా ఫైట్ చేసే తెలియపరుస్తూ దయచేసి మీరు తీసుకున్న ఈ 3 జీరో నంబర్ 3 తీసుకొచ్చి రద్దు చేసిన దాన్ని మీరు రద్దు చేయకపోతే మాత్రము ప్రభుత్వం మాత్రం దీనికి మహిళల పట్ల సానుభూతితో ఈరోజు బస్సులు ఫ్రీ కానీ అదే రకాలైనటువంటి గృహజ్యోతి కింద కరెంటు విషయంలో కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రతి మహిళ ఖాతాలో 2500 రూపాయలు క్యాష్ కూడా వేసే కార్యక్రమం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ఎందుకు మీరు ఎలిగేషన్ చేస్తున్నారు? అయ్యా మనము ఇవన్నీ పేపర్ వరకే నడుస్తున్నాయి. అలా చెప్పిన స్కీమ్లు ఏవి ముందుకు రావడం లేదు. ప్రతిదానికి 100 రకాల సిస్టమ్ పెట్టినని అవి లేకుండా అన్ని కట్ చేసి పెడుతున్నారు. చెప్పడానికే పేపర్ల పైన చూడడానికే పనికి వస్తుంది కానీ అమలు మాత్రం ఇక్కడ జరగడం లేదు. ఈనాడు బస్సులు పెట్టి బస్సు ఫ్రీ మహిళలకు పెట్టడం జరిగింది. దానివల్ల మహిళలకు ఏం వాళ్ళే మనం చూస్తున్నాం, బస్సులో వాళ్ళు కొట్లాడుకున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము. మరి 500 గ్యాస్ అని చెప్తున్నారు, 500 గ్యాస్కు 500 రకాల రూల్స్ పెట్టడం జరిగింది. అవన్నీ అవన్నీ ఎట్టి పద్ధతిలో తీరే ప్రసక్తి చేస్తూ వాళ్ళు ఏది కూడా ఏ ప్రతి స్కీమ్ కు 100 కొరీలు పెట్టారు కాబట్టి అవన్నీ ఎవరికి పేద ప్రజానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి 3 నెలలు కూడా కాలేదు, బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలైన ఆరోపణలు చేస్తుంది, ప్రజల్ని డైవర్ట్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే చెప్పింది కదా 100 రోజులు అన్ని అమలు చేస్తామని చెప్పేసి, 100 రోజులు అమలు చేస్తామని వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళకు గుర్తు చేస్తున్నారు. అవునైనా మీరు 100 రోజులు కథం చేస్తారు కానీ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మీరు చెప్పిన స్కీమ్లే కాకుండా 420 హామీలు ఇచ్చిండ్రు, అవన్నీ పూర్తి చేస్తామని 100 రోజులకు చెప్పేదాన్ని మేము గుర్తు చేసినాం. అంతేగాని మేము డిమాండ్ చేసేది, మేము రోడ్డు మీదకి వచ్చి పోరాడేటప్పుడు వాళ్ళకు మా సంగతి అర్థమైంది.
సో మరి ఇప్పుడు ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయో మరి టిఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది? ముఖ్యంగా చూసుకుంటే మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఎలా ఉండబోతుంది? మాది బానే ఉంటది, బికాస్ బీఎస్పీ కూడా ఎన్నో పేద ప్రజలకు ఎంతో మేలు కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ప్రజల గురించి పోరాడే ఏ పార్టీ ఉన్నా గానీ ఆ పార్టీ కలుపుకొని రద్దు చేసే వరకు మీ పోరాటం ఎలా ఉండబోతుంది? జీవో నెంబర్ 3 రద్దు చేసే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. జీవో నెంబర్ 3 రద్దు చేసే వరకు థ్యాంక్ యూ సో మచ్.